బండిని తప్పించాక అంటి ముట్టినట్లు వివరిస్తున్నారని పార్టీ నేతలు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కాశీ జెండా కప్పుకునేందుకు రెడీ కీలక నేతల మధ్య డిషం డిషం అవుతున్నటువంటి పరిస్థితి బండిని తప్పించిన తర్వాత బీజేపీ అయితే మొత్తం అంటి ముట్టినట్లు కూడా చాలామంది వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీకి సంబంధించినటువంటి బండి చేసినటువంటి బలమైన ఒక బండి నడిపించడం జరిగింది బలమైన బండి బండిని నడిపించడంలో యువత మొత్తం టోటల్గా బండి వెనుక బండి వెనుక బండి కట్టి బండి వెనక బండి పోదు అన్నట్టుగా బండినక బండి కట్టి కానీ జనమంతా ఆఖరికి వచ్చేసరికి బండి పోయిన తర్వాత అందరికీ అంటిముట్టినట్లు కూడా వేరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కీలక నేతల మధ్య కూడా ఒక వార్నర్స్ ఉంది ఓ బలమైన వార్నర్స్ ఉంది కీలక నేతల మధ్య కూడా వార్నర్స్ ఉంది ఎందుకంటే అంతర్గతంగా కుట్లాట కుమ్మలాటనే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటన్నటువంటి ధోరణిలో చాలామంది కూడా డజన్ మందికి ఎక్కువ బీజేపీని వీడి వేరే పార్టీలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం బీజేపీలో తగ్గిన దూకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీ శ్రేణులు వరుస కార్యక్రమాలతో మా ప్రజలకి వెళ్తున్నాయి అభ్యర్థుల ఎంపికలో మాత్రం సరైన ప్రణికలతో ముందుకు వెళ్ళలేకపోతుంది ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడు మీదుంటే బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది బీజేపీ నాయకత్వం చేరికల కోసం ఎమ్మెల్యే ఈటెల రాయేందర్ నాయకత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది మొదట్లో రెండు సమావేశాలు నిర్వహించిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఆ తర్వాత అతిగతి లేకుండా పోయింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈ ఆశించిన ఈటల్ రాయందర్ అది దక్కకపోవడంతో నిరాశలో మునిగిపోయారని టాక్ బలంగా వినిపిస్తుంది కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాక ఈటల్ రాజేందర్ మాజీ ఎంపీ కొండ విశ్వర్ రెడ్డి వంటి వాళ్ళంతా పార్టీకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు బండి సంజయ్ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీలో మునుపడి దూకుంట్లేదని సొంత పార్టీ చెప్తున్నారు కొందరు బండిని తప్పించాలని నిరసిస్తూ పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు కిషన్ రెడ్డి అధ్యక్ష పాత్రలు తీసుకున్న తర్వాత బీజేపీ వెనుకబడిపోయిందని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీని ఆడుకోవాల్సిన నేతలే సైలెంట్ అయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి వీలైనంత తర్వాత అభ్యర్థులను ప్రకటించాల్సిన కాశా పార్టీ నేతలు సభలు సమావేశాలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శలు చేస్తున్నారు ఇలా అయితే వచ్చే వచ్చే ఎన్నికలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది వచ్చే ఎన్నికలో బీజేపీకి ఆశించిన స్థాయిలో కూడా సీట్లు రావని కిందిస్తాయి కేడర్ మండిపడుతుంది అధికారంలోకి వస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో కేడర్ లోపల రగిలిపోతుంది ఏం చేస్తారని భావిస్తే ఇంకేం జరుగుతుందన్న పళ్ళు కొరుకుతున్నారంటూ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కాశీ జెండా కప్పుకునేందుకు రెడీ అయ్యారు రెండు మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరున్నారు అనుచరులతో సమీక్ష నిర్వహించిన తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు గతంలో ప్రజల మధ్య ఉన్నానని రాబోయే రోజులో ప్రజల మధ్య ఉంటారని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజె ప్రభుత్వం మచ్చలేకుండా పరిపాలిస్తుందన్న కృష్ణ యాదవ్ రాబోయే ఎన్నికల శిరస్సు వాయిస్తారని వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కిషన్ రెడ్డి భార్య కావ్యాన్ని బరుగు దించాలని పార్టీ నేతలు వ్యవహరిస్తున్న పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విమ్లవాడలో కూడా విమ్లవాడలకు సంబంధించి వికాసరావు కూడా విములవాడలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సిరిసిల్ల సంబంధించి అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణతో పాటు కొంతమంది హైకమాండ్ వైపు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఎందుకు చెప్తుందంటే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ దూకుడు పెంచిన తర్వాత బీజేపీలో ఉన్నటువంటి చాలా పరిణామాలు బీజేపీకి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ప్రతి ఒక విషయాన్ని ఆయనే పూర్తిగా అధ్యయనం చేసి బండికి ఉన్నటువంటి ఆలోచన బండి మాట్లాడే మాటలు కానీ బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణల విషయంలో కానీ బండి సంజయ్ దూకుడు పెంచిన విషయంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాశీ దళం పూర్తిగా అట్రాక్టివ్ లోనైపోయింది బండి సంజయ్ నేతృత్వంలో బండి సంజయ్ నాయకత్వంలో చాలామంది యువత బండి వెంట ఉన్నారు కానీ ఈరోజు బండి పోయిన తర్వాత బండి వెంట ఎవరు కూడా లేని పరిస్థితి ఉంది బండి పోయిన తర్వాత బండి వెనక ఎవరు కూడా ఆచితూచిగా అడుగులేసే పరిస్థితి ఉంది ఎప్పుడైతే బండి సంజయ్ పూర్తిగా అధ్యక్ష పదవి నుంచి తొలగించేలో చాలామంది కార్యకర్తలు కూడా పదవి నుంచి అంటిముంటినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈరోజు ఈటల రాజేంద్ర గారు అధ్యక్ష పదవి వస్తాను చాలా ప్రయత్నాలు చేశాను అప్పటికీ ఆయన అధ్యక్ష పదవి రాక నిరాశ చెందినటువంటి సందర్భంలో ఆయన చైర్మన్ పదవి ఇవ్వడంతోనే అక్కడితో తృప్తిపడ్డటువంటి సందర్భం ఉంది బీజేపీలో ఉన్నటువంటి చాలామంది కూడా విమర్శలు చేసి వాట్సాప్ కాల్ ద్వారా వాట్సాప్ ఆడియో లీకల్ లీకేజ్ ద్వారా అనేక బట్టబయలైనటువంటి సందర్భం చూస్తున్నాను నేను ఎందుకు కావద్దు బీజేపీ అధ్యక్ష అని కూడా రఘునందన్ రావు కూడా చేసినటువంటి ఆరోపణలు కూడా చూసినాం అలానే తరాలో ఇలా ఉన్నటువంటి ప్రతి సమస్యల మిషన మాట్లాల్సిన బీజేపీ కానీ ఈరోజు నోరు మెదపడం లేదు అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తూ అధికార పార్టీకి తొత్తుగా మారి అధికార పార్టీని ఎలాంటి విమర్శలు చేయకుండా నామ్కే వాస్తిగా విమర్శలు ఈ రోజు ఉన్నటువంటి క్యాడర్ను మొత్తం పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఇవాళ బీజేపీ క్యాడర్ మొత్తం డిఫాల్ట్ అయిందని చెప్పచ్చు అందుకు భిన్నమే ఈరోజు బండిని తప్పించినాక బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్నటువంటి పార్టీ ఏదైతుందో ఈ బండెనక వెనక చాలామంది యువత కూడా బండి వెనక బండి కట్టారు కానీ ఈరోజు ఆ బండి వెనక బండి లేదు ఆ యువత కూడా లేరు యువత ఎటు పోవాలనేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది ఎందుకోసం బీజేపీ ఎందుకు డిఫాల్ట్ అయింది బీజేపీ ఎందుకు దిగజారిపోయింది బీజేపీ దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఆఫర్లు కేసీఆర్ ఇచ్చినటువంటి డబ్బులకు కేసీఆర్ తయారు చేసినటువంటి ఆ సైన్యము ఈ బీజేపీలో ఉన్నందువల్ల చాలా మందికి మింగుడు పడక అందరు సైలెంట్ అయిపోయారు అరవింద్ ఎట్లో మాట్లాడేది ధర్మపూర్ అరవింద్ మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ కవితక్క కుటుంబానికి ఓ దేవుడా ఎవరు ఏ ఈ విధంగా మాట్లాడతారని ప్రజలైతే ముక్కుని ఎల్చుకునే సందర్భం ఉండే దేవుని దర్శనం చేసుకున్న పట్లే కానీ అరవింద్ మాటలు చూసి కేసీఆర్ని తిట్టే వాళ్ళు తిట్టేటువంటి వ్యక్తులు కానీ కేసీఆర్ మీద విమర్శలు వేసే వ్యక్తులు కానీ ధర్మపురి అరవింద్ని చూసినాం అదే తరహా బండి సంజయ్ని చూసినాం కానీ ఈరోజు వాళ్ళు ఎవరి మాటలు లేవు అవి ఏమి లేవు నీటి మీన మూటలు లాగనే బీజేపల్ల మాటలు కూడా ఇవాళ ప్రజలకు అర్థమైపోయేటువంటి సందర్భం ఉన్నది బండి వెనక బండి కట్టనటువంటి బండి సంజయ్ తీసిన తర్వాత బండి సంజయ్ అన్న కూడా ఎక్కడ కూడా కనిపించని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి బీజేపీకి అయితే మంచి రోజులు వచ్చాయనుకున్న సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో పూర్తి స్థాయిలో అధికారాలకు వస్తే ఎప్పుడు చరిత్ర కూడా మార్చేస్తాను ఒక సంగతికి సంకేతం ఉండేది తెలంగాణ రాష్ట్రాల బీజేపీ ఒకవేళ పరిపాలించేటువంటి సందర్భం వచ్చిందంటే ఈ ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడులో మాత్రమే కానీ అది పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది పూర్తిగా డిఫాల్ట్ చేసుకున్నారు పూర్తిగా దానికి విరుద్ధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీలో ఏ క్యాడర్ లేదు బీజేపీలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితిలో బీజేపీ ఆలోచింది బీజేపీకి ఎలాంటి క్యాడర్ లేక బీజేపీకి కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితిలో బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి అదే బండి సంజయ్ ఉంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠంగా ఉండేటువంటి పర్సెంట్ త్రిముఖ పోటీ ఉండేటువంటి పర్సెంట్ ఉంది ఇలా బీజేపీని బండి సంజయ్ బండి సంజయ్ పోయిన తర్వాత కిషన్ రెడ్డికి బాధ్యతలు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ మీద ఎక్కడ కూడా విమర్శలు చేయలేని పరిస్థితి ఉన్నారు ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కానీ విలమ సామాజిక వర్గం కానీ రెండు సామాజిక వర్గాల వర్గాలు అధికారం కోసం మాత్రమే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీమైనట్లు బలిపాషాలు చేస్తారు ఎస్సీ ఎస్టీ మైనట్లను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కొన్ని ఏళ్ల పాటు పరిపాలించినప్పటికీ ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం విలమ సామాజిక వర్గానికి అధికారం ఇచ్చిన తర్వాత విలమ సామాజిక వర్గం విలమ సామాజిక వర్గం కంటిన్యూగా కొనసాగుతున్నది అధికారం కోసము అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు సామాజిక వర్గాలు ఒక అండర్స్టాండింగ్గా ఉండి ఇలా భోజనాలను దగ్గర రాని రానియలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికైతే బండి దూకుడు తగ్గింది బండి సంజయ్ దూకుడు తగ్గించిన తర్వాత చాలా మంది కూడా సీనియర్ నాయకులు కూడా వాళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్నట్టు కూడా ఒక సమాచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం